నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. ఈవీఎం ప్రొడక్షన్స్ వారి మహామాయ బజార్ ఫలితాలు, ఇవి నమ్మలేని నిజాలు. ఈవీఎం ఈజాలు కుడి ఎడమైతే పొరపాటు లేదో ఓడిపోలేదో, ఓడించారో అనుకోవాల్సిందే ఏపీ రిజల్ట్స్ చూస్తే. ఏపీలో ఎన్నికల ఫలితాలు చూస్తే ఈ అనుమానాలు రాక మానదు. సర్వే సంస్థలన్నీ వైసీపీ గెలవబోతున్నాయని చెప్పాయి. అన్ని సర్వేల్లో కూటమికి 47% దాకా ఓట్లు వస్తాయని, వైసీపీకి 50% దాకా ఓట్లు వస్తాయని ప్రముఖ సంస్థలు అంచనా కట్టాయి. ఆరా మస్తాన్తో పాటు జన్మత్, పార్థదాస్, చాణక్య, ఆత్మసాక్షి, నాగన్న సర్వే, టైమ్స్ నౌ, ఈటీజీ, కర్ణాటక జర్నలిస్ట్ సురేష్ కుమార్ ఇలా ఎందరో చెప్పారు. అయితే కూటమికి 56% దాకా ఓటు వచ్చినట్లు కనిపిస్తోంది, అంటే దాదాపు 9% ఎక్కువ. ఇదంతా పోలింగ్ ముగిసాక ఈవీఎం మిషన్లు స్ట్రాంగ్ రూమ్లో అభద్రంగా ఉన్నప్పుడు ఈ అదనపు పోలింగ్ జరిగిందా? ఈ అదనపు ఓటింగ్ శాతం అక్రమ పద్ధతుల్లో నమోదైందా? ఎందుకంటే ఈవీఎం ప్రొడక్షన్ సమర్పించు అంతా పైవాడి దయా మూవీలా ఉంటుంది మరి. లో మోదీ వాళ్లతో ఉన్నారు, 2019లో వాళ్లకు వ్యతిరేకంగా ఉన్నారు, 2024లో మళ్ళీ వాళ్లతో ఉన్నారు. అందుకేనా కూటమికి ఇంత భారీ విజయం? మోదీ ఎవరితో ఉంటే వాళ్లదే గెలుప? ఆయన ఎవరిని వ్యతిరేకిస్తే వాళ్ళు ఓడిపోతారా? 3 సార్లు అదే తీరు, అదే తీర్పు ఏంటి? వినండి పోలింగ్ గోళ, కరండి ఈవీఎంల లీల అన్నట్లు ఏపీ ఎన్నికల రిజల్ట్స్ కొత్త కొత్త అర్థాలు తీస్తున్నాయి. ఇక తనకు కంచుకోట లాంటి కడప జిల్లాలో 7 సీట్లు వైసీపీ ఎలా కోల్పోయింది? ఇక్కడే అనుమానాలు తలెత్తుతున్నాయి. బాధిత పార్టీకి చెందిన ఓ పెద్ద మనిషి కూడా అదే అన్నారు. ఏదో జరుగుతోంది అని కౌంటింగ్కు ముందే అనుమానం, ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితాలు కూడా అచ్చం అలాగే వచ్చాయి. ఇక 2019లో 1 సీటు గెలిచిన జనసేన ఇప్పుడు 21కి 21 ఎలా గెలిచింది? దాన్ని ఆ పార్టీ నేతలు కూడా నమ్మలేకపోతున్నారు. ఇక బీజేపీ 10 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తే 8 గెలవడం ఏంటి? వాళ్లకు అవకాశం ఉన్నది కేవలం 3 చోట్ల మాత్రమే, విజయవాడ వెస్ట్, కైకలూరు, విశాఖ నార్త్. అలాంటిది 8 సీట్లు బీజేపీ గెలవడం ప్రపంచంలో 8వ వింత. అసలు అనంతపురం జిల్లా ధర్మవరంలో బీజేపీ అభ్యర్థి సత్యప్రకాష్ ఎలా గెలిచారు? కేతిరెడ్డి ఓటమిని ఆయన ప్రత్యర్థులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది ఏమాత్రమైనా నమ్మసఖ్యంగా ఉందా? ఆ జిల్లా మొత్తం కూటమికి ఎలా స్వీప్ అయింది? కర్నూలు ఫలితాలు ఇంకా దారుణం. ఆ జిల్లాలో వైసీపీకి 2 సీట్లు రావడం అనేది కలలో కూడా ఊహించలేం, అది ప్రత్యర్థులు కూడా నమ్మలేని నిజం. కిందిటిసారి స్వీప్ చేసిన జిల్లా వైసీపీ కంచుకోటల్లో ఒకటి, అక్కడ 2 సీట్లకే వైసీపీ ఎలా పరిమితమైంది? ఇక కిందటిసారి వైసీపీ స్వీప్ చేసిన నెల్లూరు జిల్లాలో 1 సీటు కూడా గెలవకపోవడం ఏంటి? అంతకుముందు ఎన్నికల్లో ఆ జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. 2014లో కూడా మెజారిటీ స్థానాలు వైసీపీకే దక్కాయి. ఈసారి కూటమి ఎలా స్వీప్ చేస్తుంది? సర్వేపల్లి నుంచి 5 సార్లు ఓడిపోయిన సోమిరెడ్డి ఎలా గెలిచారు? అది కూడా 14,000 పైగా మెజారిటీతో. ఇవి ఏమైనా నమ్మసఖ్యంగా ఉన్నాయా? అంతా మాయాబజార్ సినిమాలా ఉందంటున్నారు పొలిటికల్ పండితులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.